యాక్షన్. చక్కు అంటే దేన్ని బేస్ చేసుకొని స్టోరీ ఉంటుంది? థ్రిల్లరా అంటే ఏంటి? లేడీస్ గురించి. లేడీస్ గురించి హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. బాగుంది. బాగుందండి. లేడీస్ మొరల్ వ్యాల్యూస్ కాపాడడానికి తీసినట్టు. సాంగ్స్ ఉన్నాయండి మూవీలో? బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. గతంలో పోలిస్తే పూర్ణ గారి యాక్టింగ్ హీరోయిన్ ఓరియంటెడ్ కదా. హీరోయిన్ ఓరియంటెడ్ లేడీస్ మీద వాళ్ళ మొరల్ వ్యాల్యూస్ కాపాడలో ఉంది. ఇప్పుడు సొసైటీలో ఎలా బాగుందండి. పూర్ణది కాంప్లెక్స్ క్యారెక్టర్ లేదు లేదండి, ఫ్యామిలీ క్యారెక్టర్. హిట్ అనుకోవాలి. హిట్ అండి. పైకి రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సినిమా బాగుందన్నా. మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ బాగా సూపర్. యాక్టర్స్ మాత్రం ఇచ్చి పడేసారు. సినిమా బాగుందన్న, సూపర్ ఉంది. ప్రతి ఒక్క చూడాల్సింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మంచి సినిమా వచ్చింది అనుకుంటున్నా. పూర్ణ మేడం యాక్టింగ్ బాగుంది, అర్జున్ అన్న యాక్టింగ్ బాగుంది, ప్లస్ అన్న యాక్టింగ్ సూపర్. క్లైమాక్స్ కదిరిందన్న, ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంది. అది సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. సినిమా క్వాలిటీ అదిరిపోయింది. పూర్ణ గారు యాక్టింగ్ అయితే చెప్పలేము ఇంకా, క్లైమాక్స్లో అల్లాడించారు. హీరో గారు యాక్టింగ్ ఇద్దరు యాక్టింగ్ బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. అంటే అది ఆడవాళ్ళకి సంబంధించింది, ఒక కొత్తగా తీశారు మూవీ. అంటే ఇటువంటి కాన్సెప్ట్ ఇంతకు ముందు రాలేదు. బాగుంది. 2 కూడా వస్తుంది అంట. 2 కూడా వస్తుంది. అంత బాగుంది సినిమా. హిట్ అన్న, కన్ఫర్మ్గా హిట్టే. ఇలాంటి స్టోరీ నేను చూడలేదు. మళ్ళీ బాగుంది. ఫస్ట్ నుంచి డ్యాన్స్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. డ్యాన్స్ లేదు, ఏం లేదు. 2 సాంగ్స్ ఉన్నాయి. అద్దరిపోయిన సినిమా మాత్రం 4.5. బాగుంది బాగుంది. అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది. న్యాచురల్గా బాగుంది. ఒక ఇంట్లో అమ్మాయి లేడీ బాగుంది. చాలా బాగుంది. సినిమాలో అంటే మెసేజ్ ఎలా ఉంది లేడీస్ గురించి పెట్టడం? అసలు అలానే ఉండాలి. విలేజ్ నుంచి వచ్చారని సిటీ వాళ్ళు అలా చేయటం అది కరెక్ట్ కాదు. అమ్మాయి అలా రిలీజ్ అవడమే కరెక్ట్. చాలా బాగుంది. అమ్మాయి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ అంతా చాలా బాగుంది. నీట్గా క్లియర్గా డైలాగ్స్ కానీ చాలా బాగుంది. పూర్ణ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది. అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు చూడవచ్చు. అది అసలు ఎలా ఇలా వచ్చారు, అమ్మాయి ఇలా ఎలా ఉందని. ఇంకా మేము లేస్తుంటే అయిపోలేదు ఉంది ఇంకా అనిపించింది. లాస్ట్ డైలాగ్ కూడా చాలా బాగుంది. అమ్మాయి నేను బతకాలి అన్నదంటే ఎందుకంటే నా కడుపులో బిడ్డ కోసం చెప్తుంది కదా, అది కరెక్ట్. అతను అది అతను చంపేయడమే అది కరెక్ట్. అలా చేయకూడదు కదా, అలా ఉండకూడదు కదా బయట. ఫస్ట్ సినిమా నాటక మూవీ తీసినారు, హైలైట్ మూవీ. అంతకు మించి ఈ సినిమా మాత్రం హైలైట్ ఉంది. భవిష్యత్తులో కళ్యాణ్ సారు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని బాగా నమ్మకం ఉంది. అంత బాగా తీసిన సినిమా. సీన్ బై సీన్ ఏమాత్రం ఎక్కడ బోర్ కొట్టే విధంగా లేదు. 100% హిట్. అది ఆయన గురించి చెప్పాలంటే మంటలు అవసరం లేదు. సినిమా చూస్తే చాలు. పూర్ణ గారు యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. హీరో యాక్టింగ్ పర్వాలేదు. కానీ కెమెరామెన్ బాగా పనిచేసినారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా హైలైట్. అది ఎక్కువ మాటలు అవసరం లేదు. కళ్యాణ్ సార్ సినిమా చూడాలి, చూస్తే అర్థమవుతుంది. మాటలు ఎక్కువ అవసరం. అదే.